శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచే, బెడ్డకాళి, హరిపురం, బెర్లాంగి తదితర గ్రామాలలో పర్యటించారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పలికారు. కానీ ఇచ్చాపురం నియోజకవర్గంలో జడ్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు టీడీపీ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ రెండో తరగతి నాయకుడు లేకపోవడంతో గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయం చెబుతున్నారు. ఈరోజు ఏప్రిల్ 13న జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బొడ్డకాళి గ్రామం రావడం జరిగింది. ఇచ్చాపురం మండలంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలందరూ కూడా ఎదురొచ్చి ఈరోజు ఆశీర్వదించే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఎదురొచ్చి ఈరోజు మనం తెలుగు దిద్ది మరి ఆశీర్వదిస్తాం, మా అన్నను మేము కాపాడుకుంటాం, మా పెద్ద కొడుకును మేము కాపాడుకుంటాం అంటుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు పెన్షన్స్ కానీ, పసుపు కుంకుమ కార్యక్రమం కానీ, ఈరోజు ఇస్తున్నటువంటి చంద్రన్న బీమాని పెంచడం కానీ, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవని ఈరోజు 2 లక్షల నుంచి 5 లక్షలు చేయడం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఏదైనా సరే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా వాళ్ళ తాలూకా తప్పుడు ప్రచారాన్ని వాళ్ళందరూ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళా సోదరి మణులకు చంద్రబాబు నాయుడు గారు 3 చెక్కులు ఇస్తే గ్రామాలకు వెళ్ళి ఆ చెక్కులు చల్లవు అని వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి మేము కూడా గ్రామాల్లోకి వెళ్ళి సోదరి మణులందరినీ కూడా అడుగుతుంటే మాకు ఆల్రెడీ మా అన్నయ్య పంపించిన చెక్కులన్నీ కూడా 2 చెక్కులు కూడా క్యాష్ అయిపోయాయి, మేము ఆ చెక్కులతో మీ పసుపు చీరలు కూడా కొనుక్కున్నాం, ప్రచారానికి మేము కూడా వస్తాము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది.